నమస్తే సిఆర్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రెండు నెలల్లోగా గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించేలా చర్యలు. హౌసింగ్ సమీక్షలో వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ మహాధర్నా కార్యక్రమం. సహజ వనరులను దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వైసీపీపై మండిపడ్డ భాజపా. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ముగిసిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీలు. విన్నర్ స్థానంలో నిలిచిన చెన్నూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ జట్టు రన్నర్స్గా ఎల్ఏపి. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామానికి చెందిన దంపతులకు గాయాలు. రెండు నెలల్లో గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు చెప్పారు. ఉన్నతాధికారులతో ఈ అంశంపై ఇప్పటికే మాట్లాడి హామీ తీసుకున్నట్లు తెలిపారు. జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు జగనన్న లేఅవుట్ మినీ టౌన్గా రూపొందుతుందని అన్నారు. ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వ పరంగానూ తమ పరంగానూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ, కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ లీలారాణి, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్తున్నారు. మంచి వాతావరణం సృష్టించినందుకు ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో సంతోషంగా చక్కగా పనిచేస్తున్నందుకు వారి అనుభవానికి ప్రభుత్వం అంత చక్కటి ఆర్థిక అందిస్తున్నందుకు మీకు కూడా ప్రజల సేవ చేయడానికి ఒక అవకాశంగా ఏదో ప్రభుత్వం తరఫున ఉపయోగిస్తున్నారు అంతే తప్ప అది గొప్పదైన ఏ రోజు ఇప్పుడు చెప్పలే. కానీ ఇప్పటివరకు కూడా చక్కగా వారిని ఎంతో పొందగా చేసుకోగలుగుతున్నారు. ఈ విధంగా ఈ సమస్య కానివ్వండి, హౌసింగ్ సమస్య, మిగిలిన సమస్యలు అనేవి కూడా ఈ విధంగా కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా వారికి సలహా ఇవ్వడం కానివ్వండి, సూచనలు ఇవ్వడం కానివ్వండి, మనస్ఫూర్తిగా ఈరోజు ముఖ్యంగా పేదలందరికీ ఇల్లు కింద నవరత్నాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చక్కని లేఅవుట్ వేసి దానికి పద్ధతి ప్రకారం ఓట్లు కూడా వేయించి 30 అడుగుల నుంచి 40 అడుగులు 60 అడుగులు కూడా పెద్ద పెద్ద లేఅవుట్లు వేసి దానికి 1,80,000 ఇల్లుకి విలువ పెట్టేటట్టు వారే లబ్ధిదారులు కూడా కొత్తగా పట్టుకునే అవకాశాలు కనుక లేదు, నేను కట్టుకోలేదు అన్న పని నాకు తెలిసిన కాంట్రాక్టర్ ఎవరన్నా ఉన్నారు అని చెప్పగలిగితే వారు జాగ్రత్త పడి కమిషనర్ గారి విషయంలో చక్కగా డాక్యుమెంటేషన్ అంటే రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా లబ్ధిదారులు కాంట్రాక్టర్కి, కాంట్రాక్టర్ గారు లబ్ధిదారులకి ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ప్రభుత్వం వారు కాంట్రాక్ట్ అకౌంట్లో కూడా డబ్బులు వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆ తర్వాత ఈ అర్బన్ లేఅవుట్ నుంచి చక్కటి నేషనల్ హైవే వరకు దారి అతి త్వరలో మళ్ళా తిరిగి చెప్తున్నాను గూడూరు ప్రజలకు, ముఖ్యంగా అక్కడ ఉన్న అర్బన్ లేఅవుట్ వాళ్ళకి, టిట్కో వాళ్ళకి వీలైనంత వరకు 2 నెలల లోపల ఫ్లైఓవర్ కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను మళ్ళా తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఉండాలి అనేది జనాలు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు లేకుండా ఒకేసారి అందరికీ చూడటం అనేది దేశ చరిత్రలో నేను అనుకుంటున్నాను. అటువంటి ప్రతిష్టంతో చేసిన కార్యక్రమాన్ని మనకు ఒక మంచి విషయం ఏంటంటే మన గుడ్డు తెలియదు ఒక సెంటు కూడా ప్రైవేట్ ల్యాండ్ని డెక్లేర్ చేయకుండా అన్నీ కూడా ప్రభుత్వ భూముని మంచి లేవు. ఇవి కూడా ప్రభుత్వ భూములు అంటే ఎక్కువ మార్గంగా తీసుకెళ్ళి అక్కడ అక్కడ లేవర్ లేకుండా ప్రైవేట్ లేవర్ ఏ విధంగా ఉంటాయో అటువంటి ప్రైవేట్ లేవర్ దీనిగా గవర్నమెంట్ లేవర్ని వేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డు తీసుకుంటే గుడ్డుకి మున్సిపాలిటీకి పక్కనే 2 లేవర్ మంచి బ్రహ్మాండమైన
లేఅవుట్ వేసి సుమారు 500 మంది రక్తాలను అటువంటి దుబాయ్ ప్రస్తుత సెకండ్ రెండు తారీఖులో కూడా రాష్ట్ర ప్రభుత్వం మెగా గ్రౌండ్ మీద కూడా మనకి చేసి అక్కడంతా కూడా కొండలో కూడా గవర్నమెంట్ కూడా జరిగింది మనకి ఇచ్చి అలాగే మన స్టాండ్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం స్టాండ్ కూడా తర్వాత మనకి అన్నీ కూడా మనమే స్టీల్ కానీ తర్వాత మనం ఇంకా అన్నీ కూడా మనం సప్లై చేయటం నిజంగా మంచి గుడులు కాన్సెన్సెస్లో ఈ విధంగా మనం తన మంచి పురోగతి ఉండాలనే ఉద్దేశంతో పురోగతి బాగా చూపించాలి ఈరోజు మన వాలంటీర్తో అందరం ఇప్పుడు కవర్ అందరూ పేజీలు వస్తే లేదని చెప్పని పేజీ పేజీగా ఈరోజు మనం బీజేపీ అందరికీ కవర్ చేసే కార్యక్రమంలో ఎదురు చేస్తున్నాం ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యేస్ కూడా వచ్చి వారు కూడా తన సూచనలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జగన్ సింగ్ గారిని మీద సమీక్ష చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1,80,000 ఒక్కొక్క ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ స్థలంతో పాటు ఇల్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది అన్నమాట. కొంత లేబర్ నాకు కరెంట్ కానీ వాటర్ సప్లై కానీ మొత్తం వేలుదే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గూడు మొత్తం 4,770 ఇల్లు జగన్ సింగ్ కింద పేసుకోవడానికి మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1,80,000 కేంద్ర ప్రభుత్వం వచ్చి 150,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటికీ 30,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 180,000 పూర్తిగా ఉంచుతాం అనమాట. మళ్ళీ తిరిగి కట్టేదానికి లేదా పూర్తిగా సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే స్టేజ్ వరకు పేమెంట్ వచ్చినప్పటికి ఫస్ట్ ఫేస్ మటానికి వచ్చినప్పటికి 60,000 రూపాయలు అలాగే కట్టుబడి చేసుకుంటే రూపాయల గురి వచ్చినప్పటికి 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే స్లాబ్ వేసుకుంటే 60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 180,000 పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు లోకడెబ్బై వచ్చినప్పటికీ లోన్ సబ్సిడీ అనేది రెండు ఉండేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 180,000 పూర్తిగా సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు హౌసింగ్ కార్యక్రమం కొద్దిగా జగనన్న కాలనీలో మన్నకూరు పట్టణంలో దాదాపుగా 4,000 మంది బెనిఫిషరీస్ ఇళ్ల పట్టాలపై అప్లై చేసి ఉన్నారు. వారందరికీ కూడా ఇల్లు మంజూరయ్యి మనము ఈనాడు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. అయితే కానీ మన ప్రభుత్వం అప్లై చేసినంత ప్రజలు అప్లై చేసినంత అవసరాలుగా ఇల్లు కట్టుకోవడం లేదు. దానికి మన కొంత వాళ్ళలో మోటివేషన్ లోపం కారణమనేది ఇదే భావంతో మనం ఈనాడు ఈ యొక్క వాళ్ళని మోటివేషన్ చేసి కన్స్ట్రక్షన్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కోసం మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మన వాలంటీర్స్ అవగాహన కల్పిస్తూ వారి పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టించడానికి వారికి ఈనాడు మనం అందరి గురించి వారికి అవగాహన కల్పించాము. ఇక వారు తమ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులను మోటివేట్ చేసి తక్కువలో ఇల్లు కట్టించాల్సిందని తెలియజేస్తూ ఈ సమావేశానికి కృషి చేసి తన అమూల్యమైన సూచనలు ఇవ్వాలని చేసినటువంటి మన నాన్న ఉండగలిగారికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలోని సహజ వనరులైన ఇసుక సిలికాన్ గ్రావెల్ అక్రమంగా తరలిస్తూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు దోపిడీలో భాగస్వాములైనట్లు ఆరోపించారు. వైసీపీ నాయకులు ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కోల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాటకొండ విశ్వనాథం, పనబాక కోటేశ్వరరావు, టీడీ వరప్రసాద్, టి మోహన్, ఎస్ఎస్ నాయుడు, చంద్రమోహన్, కండ్రిగ ఉమ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రెడ్డి, జిల్లా కార్యదర్శి ప్రసాద్ నాయుడు, సురేందర్ రెడ్డి, భైరప్ప, గూడూరు పట్టణ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు రూరల్ మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, రమేష్, చంద్రశేఖర్, శరత్చంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వివిధ పదాధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణకు వినతిపత్రం అందించారు. ఇవాళ ఎమ్మెల్యే అనుచరులే మొత్తం కూడా ఈ దోపిడీకి భాగస్వాములు అవుతున్నారు. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కూడా అండదండలుగా ఉంది. భారతీయ జనతా పార్టీ తీరు తీవ్రంగా గర్హిస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం
ఇవాల పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరికే పరిస్థితి లేదు, ఇవాల రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎక్కడ చూసినా సరే ప్రజలు ఇవాల ఆక్రందన చేస్తున్నారు. అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ధర్నా చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకొని ఎప్పుడైతే ఇస్తున్నా ఫ్రీగా ఇవ్వడమా లేకపోతే కంట్రోల్ చేసి తక్కువ ధరకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పేద బడుగు బలహీన వర్గ ప్రజలు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ కేవలం ఇసుకే సరిపోతూ ఉంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుక కోసం 50 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ కాంట్రాక్ట్ టెండర్ వేయాలన్నా వాళ్ళకి మట్టి కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, ఇసుక కానీ సరఫరా కూడా చేసి కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా మన చేతుల్లోకి తీసుకొని ఈరోజు వాళ్ళు పర్సంటేజ్ తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అందరూ కూడా అన్ని వ్యాపారాలు దెబ్బతింటే ఓన్లీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడాలి, రాబోయేటువంటి మన సార్వత్రిక ఎన్నికల్లో మేమే గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గమనించి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని గూడూరు రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. నిరంతర సాధనతో ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. క్రీడల్లో కూడా నిరంతర సాధన విజయానికి సహకరిస్తాయని చెప్పారు. రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో గూడూరు విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్ పాఠశాల క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో చిల్లకూరు ఎల్ఏపీ జట్టు, చెన్నూరు జెడ్పీ హై స్కూల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నూరు జట్టు 15 ఓవర్లో 96 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఎల్ఏపీ స్కూల్ జట్టు 15 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేసి రన్నర్ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బహుమతుల పంపిణీ కార్యక్రమం స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగింది. ముఖ్య అతిథిగా రూరల్ సీఏ శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వైద్యులు చెరుకూరు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. అల్లూరు ఆదిశేషారెడ్డి క్రీడారంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు బాలకృష్ణరాజు, కార్యదర్శి తిరుమూరు సురేష్ రెడ్డి, దశరథరామిరెడ్డి, రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొణిదెల మునిగిరీష్, చిరువెళ్ల అనిల్ కుమార్, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. రొటేరియన్స్ మేమైన శుభాకాంక్షలు స్టూడెంట్స్కి, టీమ్స్కి, పార్టిసిపేట్ చేసిన టీమ్స్కి నా శుభాకాంక్షలు. ఈ వారం రోజులుగా ఏందో మీరందరూ ఆడి ఈ గేమ్స్ సక్సెస్ చేశారు, ఎంతో సంతోషం. అల్లు రాజశేఖరెడ్డి గారి ఆశయం ప్రకారం ఈ గ్రౌండ్ కడకల్లాడాలని, దానికి కావాల్సిన సపోర్ట్ నేను యాజ్ ఎ ట్రస్ట్ మేము ట్రస్ట్ ప్రెసిడెంట్గా ఇస్తానని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు అందరు చెప్పినట్లు గెలవడం అనేది గొప్ప కాదు, గెలిచినంత మాత్రాన వాళ్ళు చాలా బెస్ట్ టీం అని, ఓడినంత మాత్రాన వాళ్ళు ఏదో లాస్ట్ అని అనుకోకూడదు. ఇప్పుడు ఒకసారి లూజ్ అయితే నెక్స్ట్ టైం ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది విన్నింగ్ అనేటట్టు ఆశతో ప్రతి ఒక్కరూ ట్రైన్ అయ్యి బాగా ఆడాలని కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ ఇంక్రీజెస్ ది టీమ్ స్పిరిట్ అమాంగ్ ది స్టూడెంట్స్, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జెడ్పీ స్కూల్ చెన్నూరు వాళ్ళు విన్నర్స్గా వచ్చారు, ఐ కంగ్రాచులేట్ దెమ్. నెక్స్ట్ లిటిల్ ఏంజల్స్ రన్నర్స్అప్గా వచ్చారు వాళ్ళు, ఐ టు కంగ్రాచులేట్ దెమ్. యూ కీప్ అప్ యువర్ ట్రైడ్ ఇన్ యువర్ గేమ్ విల్ సపోర్ట్ ది ఎనీ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఇన్ దిస్ గ్రౌండ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి డాక్టర్ సి జనార్దన్ రెడ్డి గారికి, రోటరీ క్లబ్ సెక్రటరీ సురేష్ రెడ్డి గారికి, అల్లూరు రాజశేషారెడ్డి క్రికెట్ క్లబ్ సెక్రటరీ అనిల్ కుమార్ గారికి, ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఈ వారం రోజులు కూడా చక్కగా నిర్వహించేందుకు కృషి చేసినటువంటి కోచ్ కమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లవ్ కుమార్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన రొటేరియన్స్కు అందరూ కూడా ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా ఆశీస్సులు. చాలా చక్కగా జరిగింది టోర్నమెంట్. వర్షం పడి ఆగినప్పటికి కూడా మొత్తం 16 టీంలు పార్టిసిపేట్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత ఇన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్ మ్యాచ్ కూడా, ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండాలో
అలాగే చక్కగా జరిగింది. అందుకనే మీరు డిసిప్లిన్ గా ఉండాలి. గెలుపోటం ఎవరైనా గెలవచ్చు ఓడొచ్చు. మీ అందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా ఈ రోజు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అల్లు రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్టేడియం డోనారు. ఆయన రోటరీ క్లబ్ ద్వారా ఆయన ఉన్న జీవించినంత కాలం ఎన్నో ప్రోగ్రాంలు స్పోర్ట్స్ మీట్లు అలాగే క్రికెట్ టోర్నమెంట్లు చాలా జరిగేటివి. జనరల్గా ఎవరైనా ఒక పర్సన్ డోనార్ చనిపోయిన తర్వాత జరిగే అవకాశం ఉండదు ఎక్కడ కూడా. అట్లాంటిది చాలా పగడ్బందీగా ఈ చనిపోయిన తర్వాత కూడా ఇన్ని ఇవన్నీ కూడా ఇలాగే జరగాలని చెప్పి ఒక ఫండ్ని ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కావస్తుంది. 10 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆయన ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పుడు రోటరీ క్లబ్ ద్వారా అల్లు రాజశేఖర్ రెడ్డి రోటరీ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. ఇదే చెప్పాను. అందరూ కూడా గెలుపోటములు ముఖ్యం కాదు, ఇక్కడ పార్టిసిపేషన్ అనేది ముఖ్యమని ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఎవరో ఒకరు ఫైనల్ అయిన తర్వాత ఎవరో ఒకరు గెలవాలి, ఒకరు ఓడిపోవడం తప్పదు. అందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు రెండు టీములు కూడా బాగాడాయి. బాగాడిందని నిదర్శనం ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ ఏ విధంగా జరిగిందో చూసిన వాళ్ళకి మాకు తెలుసు, ఆడిన వాళ్ళకి మీకు తెలుసు. అందుకని ముందుగా గెలిచిన టీము చెన్నూరుకి నా శుభాకాంక్షలు, అలాగే ఎల్ఏపీ స్కూల్ కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను. అదే ఈరోజు ఓడిపోయిన వాళ్ళు కూడా గెలవచ్చు. అదే స్ఫూర్తితో మనము ఆడాలి. ఒకటేంటంటే ఎప్పుడు ఆడినా ఎక్కడ ఆడినా ఎలా ఆడినా ముందు మనం డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఆట ఉంది కానీ మన డిసిప్లిన్ పొరపడిపోయింది. ఇప్పుడు మీకు మనం చూస్తుంటాం లాస్ట్ బాల్లో కూడా మన క్రికెట్ మ్యాచ్లు ఎలా తిరుగుతాయో ఎలా మీకు తెలిసి ఉంటుంది. ఒక బాల్లో అయినా 6 కొట్టచ్చు. ఈరోజు నేను ఫైనల్స్ మ్యాచ్లో చూసింది ఒక బాల్లో 5 రన్లు కొట్టాలి. బాల్ రన్ కొట్టాడు మన ఫీల్డర్స్, ఆ రన్నకే బాల్ వికెట్లు ఎత్తేశారు. అక్కడ 4 రన్లు తీసేది కూడా ఛాన్స్ ఉంది. 2 రన్లకు పోయినప్పుడు ఓవర్ త్రో పోవచ్చు, అది 4 పోవచ్చు, 5 రన్లు కూడా తీయచ్చు. కానీ మ్యాచ్ అయ్యేంత వరకు మనం కంట్రోల్లో ఉంటాం. అంటే అది డిసిప్లిన్ నేర్పిస్తుంది మనకు. అర్థమైందా? మీరు అది నేర్చుకోండి. ముందు మనం ఎలా ఆడేమనేది మన ఆట, మన పర్సనల్ అది. అందుకని మీరు డిసిప్లిన్గా ఎక్కడైనా ఈరోజు ఇక్కడ ఆడారు, ఇంకెక్కడికి పోయినా సరే గేమ్కి డిసిప్లిన్ ఇచ్చినప్పుడే మీలో ఆట డెవలప్మెంట్ అవుతుంది. అందుకని మీకు అందరికీ కూడా ఏంటంటే ఆటకన్నా ముందు డిసిప్లిన్ ఉంటే మీరు ఇంకా చాలా టోర్నమెంట్లు ఆడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెల్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ కోర్స్ హ్యావ్ రెయిన్స్ ఇంటర్మీడియట్ రెయిన్స్ బట్ ఇట్ నాట్ ట్రబుల్ మచ్ ది టోర్నమెంట్ వెంట అన్ వెల్ ఐ అండర్స్టాండ్ దట్ ఆల్ ద టీమ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ అండ్ మెయింటైన్ డిసిప్లిన్ in addition to the sportsman spirit the games and sports they give a scope for the personality development because the character traits of cooperation tolerance participation understanding adjusting all these character traits we will be able to imbibe if we are really dedicated to the cause of sports and games and wholeheartedly participate in the game I understand The other teams have participated well and you have made this tournament a grand success. Thank you one and all for the organizers and also for the coach Anil. పిల్లలందరికీ ఒక టోర్నమెంట్ అనేది చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. టోటల్ 16 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 16 టీంలు కూడా అన్ని టీంలు మంచిగా ప్రాక్టీస్ చేశారు, అందరూ కూడా ఉంది. కానీ గెలుపోటములు అనేది సహజం, విన్నర్స్ రన్నర్స్ అనేది కొంతమందికే వస్తుంది. మెయిన్ డిసిప్లిన్, అందరూ చెప్పినట్టు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అనేది కూడా కావాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండే టీమ్ అనేది ఏదనేది కూడా ముందు మనకి టీం చూస్తేనే తెలిసిపోతుంది. ఏదో ఒక టీం లాగా స్కూల్లో నువ్వు ఆడదాము, నువ్వు కలువు, నువ్వు కలువని అందరిని కలుపుకొని ఆడేది వేరు. టీమ్ స్పిరిట్ తోటి అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి ప్రాక్టీస్ తోటి ఆడే టీము తెలిసిపోతుంది. అట్లాగే ఇప్పుడు విన్నర్స్ రన్నర్స్ అయిన టీంలు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండే టీంలాగే ఉన్నాయి. అందుకని చెన్నూరు టీము జెడ్పీ టీం విన్నర్స్ గాను, అట్లాగే ఎల్ఏపీ స్కూల్ టీము రన్నర్స్ గాను జరిగింది. వాళ్ళ బోత్ టీమ్స్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అట్లాగే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి మంచి మన స్టేట్ తరఫున అట్లాగే ఇంటర్నేషనల్ లెవెల్కి రావాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాల్లో విలేజెస్ నుంచి కూడా పిల్లలు వచ్చి
మంచి ప్లేయర్స్ గా ఎదగాలని చెప్పి అట్లాంటి అవకాశాలు కల్పించినందుకు ట్రస్ట్ తరపున జనార్దన్ రెడ్డి గారికి అలాగే రోటరీ క్లబ్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి కొణిదెల అనిత చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. తమ సంస్థ సభ్యుల సహకారంతో నిరంతరాయంగా అవసరార్థులకు తమ వంతు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఆంధ్ర మహిళా మండలి సభ్యుల సహకారంతో 5వ తేదీన ఈ ఫలసరుకుల పంపిణీ చేస్తున్నట్లు విషయం తెలిసిందే. క్రమంలో భాగంగా ఈ నెల ఫలసరుకులను ఇన్నర్ వీల్ క్లబ్ కార్యదర్శి కొణిదెల అనిత, మాజీ అధ్యక్షురాలు మల్లాభత్తిన జీవన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా కొణిదెల అనిత మాట్లాడారు. కార్యక్రమంలో రెడ్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ రెడ్ సంస్థలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులమి ఇక్కడ వీళ్ళకి 5,000 రూపీస్ ఈ పల సరుకుల కోసం అందజేస్తూ ఉన్నాము. సుధీరు వీళ్ళ మిగతా సభ్యులందరూ ఇక్కడ చేసే సేవ చాలా మంచిది. వీళ్ళు వర్షమైనా కానీ ఇక్కడ వచ్చిన్నారు. వర్షం కూడా లెక్క చేయకుండా ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు దివ్యాంగులైనా కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనం చూసుకుంటే మన వరకు చాలు అనే ఈ రోజుల్లో మా మెంబర్స్ కూడా మంచి మనసుతో ఇప్పుడు కొత్తగా ఈ పాప జ్యోతి చేరారు మా క్లబ్ మెంబర్గా. ఇప్పుడు తను వాళ్ళ మామగారి జ్ఞాపకార్థము ఈరోజు వీళ్ళకి మనీ ఇచ్చారు. సంతోషం అమ్మ, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రతి ఒక్క మెంబరు మనకు తోచిన సహాయము మనకి ఎక్కడైనా కానీ వీళ్ళకే కాదు మనకు తోచిన సహాయం మనకి పరిసరాల్లో ఉండే పేదవాళ్ళకి మనకు తోచిన సహాయం చేస్తే దేవుడు మనకి ఇంకా అంతకంతకు ఇస్తాడని నేను అనుకుంటా ఉంటాను. అలాగే రోజునక్క గారు మాకు ముందుండి నడిపించేదానికి అక్కడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి నెలలాగా ఈ నెల కూడా రెడ్ సంస్థలోని సభ్యులకు పలసరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యురాలైనటువంటి జయజ్యోతి గారు దాతలుగా వ్యవహరిస్తున్నారు. అందులో ఎడ్యుకేషన్ పట్టించబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల పైగా ఈ పళ్ళ సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమానికి దాతలుగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు వాళ్ళు ఖచ్చితంగా క్రమం తప్పకుండా మాకు వారు ఆర్థిక సహాయం చేస్తూ 35 మందికి పేద దివ్యాంగులకి ఈ సరుకులు అందేలా చూస్తున్నారు. దానికి మా కార్యవర్గ సభ్యులు అందరి తరఫున కూడా మా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ 2 సంస్థలు కూడా మాకు ఈ సహాయాన్ని చేయడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ రోహనమ్మ గారికి ఆ భగవంతుడు ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎక్కువ మందికి వారి వైద్య రూపేణా కావచ్చు దానాల రూపేణా కావచ్చు ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు గోకర్ణ మునికిష్టే గారి జ్ఞాపకార్థం వారి కోడలు గారు జ్యోతి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి 5,000 రూపాయలు మనకి ఈ బలసరుకు పంపిణీ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. కాబట్టి వారికి కూడా మా రెడ్ సంస్థ తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరోసారి మేము కృతజ్ఞత. గత 4.5 సంవత్సరం పైగా ఆంధ్ర మహిళా మండలి ఇరవై వారి దాతృత్వంతో ఈ సంస్థ చాలా ముందుకెళ్తుంది. వారి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా మెండుగా ఉండాలని మా ఆంధ్ర మహిళా మండలిలో ఉన్న ఆరోగ్య ప్రధాయిని డాక్టర్ రోహిణి మేడం గారు మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు జీవనక్క గారికి మరియు మా రెడ్ సంస్థ సభ్యులకు ఈ సహాయ సహకారాలను ఇదే విధంగా అందించాలని వాళ్ళకి మా సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గూడూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతూనే ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వర్షం కారణంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
రోడ్డు పక్కన చిరు వ్యాపారులు ఈ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కాలం వరకు తీవ్ర ఉక్కపోతతో సతమతమైన ప్రజలు ఈ వర్షం కారణంగా చల్లబడిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ వద్ద విద్యుత్ టవర్ల మరమ్మతులు భాగంగా పనిచేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డారు. గుజరాత్ ప్రాంతానికి చెందిన విశ్రాంత్ అనే యువకుడు ఇక్కడ విద్యుత్ టవర్ల మరమ్మతులో భాగంగా టవర్పై పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో గాయపడిన విశ్రాంత్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎందుకు పోదు? ఏపీ ట్రాన్స్ఫర్ కన్నా ఏది పోయినా పోతుంది, అది పోలీస్ వచ్చి ఇంటిమేషన్ పోతుంది. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాంగ్ రూట్లో వస్తున్న మోటార్ బైక్ను మరో మోటార్ బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు కోట క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కోట క్రాస్ రోడ్ వద్ద ఉన్న అపెక్స్ పరిశ్రమ నుంచి దంపతులు రాంగ్ రూట్లో కోట క్రాస్ రోడ్ వైపు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఎదురుగా వచ్చిన మరో మోటార్ బైక్ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఘటనలో రాంగ్ రూట్లో వెళ్తున్న నాయుడుపేట మండలం పండ్లూరుకు వెళ్తున్న రవీంద్ర కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. బైక్లో వెనుక కూర్చుని ఉన్న రవీంద్ర భార్య శ్యామలకు కూడా గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతులను 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిరాశ్రయులకు, వికలాంగులకు, పేదలకు ఆహార ప్యాకెట్లను ఇక్కడ పంపిణీ చేశారు. అన్నదాన సేవా సమితి కార్యదర్శి తుమ్మూరు మునిమోహన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అన్నదాతలుగా స్వర్గీయ దోనేపర్తి సుబ్బారావు, ధర్మపత్ని సుంగణవతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు బాలసుబ్రహ్మణ్యం, లత, ఉదయ్ కుమార్, సంధ్య కుటుంబ సభ్యులు సుమంత్, సహజ లక్ష్మి, సందీప్, రమ్య వ్యవహరించారు. ఇద్దరు కుమారులు వచ్చి దూరపత్తి బాలసుబ్రహ్మణ్యం గారు, లతా గారు, రెండో అబ్బాయి వచ్చి ఉదయ్ కుమార్, సంధ్యా గారు, మనవాళ్ళు వచ్చి ఈ సుమంత్ గారు, సత్యలక్ష్మి గారు, సందీప్ గారు, రమ్య గారు, అన్నదాతలు గారు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం సూచన తప్పకుండా సంవత్సరంలో ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మనం చేస్తుంటారు. కాబట్టి ఇంత వర్షంలో కూడా వచ్చి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయుధాలకు ఐశ్వర్యాన్ని అమ్మ నాన్న సంత సుబ్బారావు గారు గుణోత్తమకాల జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం నిర్వహించబడుతుంది. మనుబోలులోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి ఆవరణంలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉభయదాతలుగా వెంకటయ్య, నిర్మలమ్మ, శ్రీనివాసులు, యామిని దంపతులు వ్యవహరించారు. గజేంద్రమణిగంధాసనానశనే హవే దిశ్యాం దిశ్యాం తేహే సచ్చ
वनस्पत्यक्ष वृक्षोद बिल्व तस्यां हिरण्यं प्रमोदं भावो ये श्रीर्म आदेवी विशदाम् कांसोऽस्प्लां हिरण्यं तच्छुम्यो राहुनिमहे गातुं विज्ञाय तत्पुरुषस्य विश्वराजानमध्ये वेदाहमेतं पुरुषं महान्तम् आदिक्षवर्णं समसत्परसमो शुच्यायतमो पच्यायतमो काच्यायतमो नीच्यायतमो साम्भायतरुणायतमो चेते ॐ भों भों వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండు నెలల్లోగా గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించేలా చర్యలు హౌసింగ్ సమీక్షలో వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ మహాధర్నా కార్యక్రమం. సహజ వనరులను దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు వైసీపీపై మండిపడ్డ భాజపా. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ముగిసిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీలు. విన్నర్ స్థానంలో నిలిచిన చెన్నూరు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ జట్టు రన్నర్స్గా ఎల్ఏపీ. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామానికి చెందిన దంపతులకు గాయాలు. ఇవి నాటి సిఆర్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.